అండ్ బై ది వే ఇది ఎంత రొట్ట చేశారో దాంతో పాటు పార్ట్ టూ కూడా ఉంది. దీని గురించి మీకు చాలా క్లారిటీగా చెప్తాను రివ్యూలో, ఎండ్ వరకు వాచ్ చేయండి. రామారావు ఆన్ డ్యూటీ. కమింగ్ టు ది మూవీ యొక్క మెయిన్ లైన్ చాలా షార్ట్ గా చెప్పేస్తాను. మన రామారావుకి తన సొంత ఊళ్ళోనే పోస్టింగ్ ఆర్డర్ అయితే వస్తుంది అనమాట. హ్యాపీగా వస్తాడు, జాయిన్ అవుతాడు, అంత బాగానే ఉంటుంది. వన్ ఫైన్ డే తన ఆఫీస్ లో కొన్ని లెటర్స్ అయితే ఉంటాయి. ఆ లెటర్స్ ఏంటా అని చెప్పేసి చూస్తే ఒకతను మిస్సింగ్ అని తెలుస్తుంది. అసలు ఏం జరిగింది, అతను ఎవరు, ఎందువల్ల కనిపించకుండా పోయాడు, ఇవన్నీ మీరు ఇంకా థియేటర్ చూడొచ్చు. అండ్ ఓవరాల్ గా రౌడీస్ మూవీ అయితే నాకు ఏమాత్రం నచ్చలేదు. జస్ట్ అండ్ ఓకే, ఏదో టైం పాస్ కి చూడాలంటే మటుకు ఇట్స్ అండ్ కంప్లీట్లీ వన్ టైం వాచబుల్ మాత్రమే. దాదాపుగా 2 weeks అయిపోయింది, దిస్ ఈస్ ది 3rd week. మంచి సినిమా వచ్చిందని హోప్ తో ఉన్నాను, బట్ కంప్లీట్ డిసప్పాయింట్ చేసింది నేను రామారావు డ్యూటీ మటుకు. ఎందుకు ఇలా అనాల్సి వచ్చింది కొంచెం డీప్ గా రివ్యూ చూడండి, మీకు అర్థమైపోతుంది. అమౌంట్ అయితే ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ మనకి కొంచెం ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేస్తారు. మన రవితేజ గారి ఎంట్రీ స్వాగ్ ఆ బీజం అంత పర్ఫెక్ట్ సెట్ అయింది. తర్వాత మంచి క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్, అంటే అసలు అతని క్యారెక్టర్ ఏంటి అనేది మనకి చాలా బాగా చూపించారు. ఒక 15 minutes దాకా అంత బాగానే ఉంటుంది. తర్వాత అసలు అసలు సోది మొదలైంది. అండ్ దాని తర్వాత మనకి కంప్లీట్లీ ఫ్లాట్ అండ్ బోరింగ్ స్క్రీన్ ప్లే మ్యాన్, ఏది కూడా మనకి అసలు అంత ఎంజాయబుల్ గా ఉండదు. అన్నెసెసరీ అసలు ఫ్లాష్ బ్యాక్ పెట్టారు, ఐటమ్ సాంగ్ తర్వాత లవ్ సాంగ్ ఇవన్నీ నాన్ సింగ్ అసలు ఏ మాత్రం అక్కర్లేదు. అసలు అవన్నీ ఏ మాత్రం అక్కర్లేదు, ఫాస్ట్ రేసిగా మెయిన్ కంటెంట్లోకి వెళ్ళిపోయి ఉంటే కనుక బాగుండేది. ఈ ఫస్ట్ హాఫ్ లో మీరు ఎంజాయ్ చేసేది ఏదైనా ఉందంటే కనుక ట్రైన్ లో మంచి యాక్షన్ బిట్, అట్లాగే ఒక ట్విస్ట్ కూడా. ఆ ట్విస్ట్ కూడా మనకి ప్రిడిక్టబుల్ గానే ఉండిద్ది, బట్ ఓవరాల్ గా ఆ లాస్ట్ ఫస్ట్ హాఫ్ 20-50 minutes మీకు ఎంజాయబుల్ గా ఉండిద్ది. అంతకు మించి ఫస్ట్ హాఫ్ అంతా బోరింగ్. అండ్ కమింగ్ టు ది సెకండ్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా ఇంకా ఇన్వెస్టిగేషన్ మోడ్ లోకి వెళ్ళిపోతున్నారు అనమాట. అక్కడక్కడ థ్రిల్లర్ గా ఏమైనా ట్రై చేసేమో కానీ ఏ మాత్రం వర్కౌట్ అవ్వలేదు. అంటే ఈ ఇన్వెస్టిగేషన్ లో కూడా అబ్బాబ్బా ఏమన్నా ట్విస్టా, ఇట్లాంటి హై మూమెంట్స్ కానీ ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే కానీ ఏమీ ఉండదు. ఏదో వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ సెకండ్ హాఫ్ లో లైట్ గా ఎంజాయ్ చేసేది ఆ మార్కెట్ ఫైట్ సీన్ అండ్ ది ప్రీ క్లైమాక్స్ ఫైట్ సీన్ మ్యాన్, నాకైతే అసలు అంత సాటిస్ఫైయింగ్ ఏం లేదు. అండ్ ఈ ప్రీ క్లైమాక్స్ లో భయంకరమైన క్రింజ్ చెప్పమంటారా, డైలాగ్ డెలివరీ లిప్ సింక్ అనమాట. రవితేజ గారు ఒక డైలాగ్ చెప్తారు, లిప్ సింక్ అనేది ఉండదు. అంటే అది వాళ్ళు డబ్బింగ్ నాకు అర్థమైంది, డబ్బింగ్ లో వాళ్ళు ఆ డైలాగ్ ని చేంజ్ చేశారనుకుంటా ఏమాత్రం అస్సలు సింక్ లేదు, అసలు కంటే అసలు సింక్ లేదు. అండ్ కమింగ్ టు ది క్లైమాక్స్, ఇక్కడ మీకు కొంచెం స్పాయిలర్ అలర్ట్ ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఈ క్లైమాక్స్ మ్యాన్ అందరూ కూడా మీరు ఎంజాయ్ చేసేది ఆ వాటర్లో ఉండే ఒక సీన్ ఉంటుంది అనమాట, అది అందరూ ఎంజాయ్ చేస్తారు. అట్లాగే విలన్కి ఇచ్చే ఎలివేషన్ షార్ట్ గన్తో షూట్ చేస్తారు, అది నిజంగా బాగుంటుంది. తర్వాత రొట్టం మీదైద్ది అరే నాకు అర్థం కాదు, పోలీస్ ఆయన వచ్చేసి నీకు విషయాలు చెప్తున్నాడు, ఇలా జరిగింది అలా జరిగింది అంతా బాగానే ఉంది, నువ్వేంటారు ఆయన కామెడీ కానీ నాకు తెలుసు, నాకు తెలుసు రామారావు, నాకు తెలుసు ఇలా జరిగింది, నాకు తెలుసు అన్నీ తెలుసున్నాడు, ఎందుకు సైలెంట్గా ఉన్నా, వెళ్ళి చంపేసేయచ్చు కదా రామారావుని, ఇక్కడ కూర్చొని చక్కపోతే ఎందుకు చేస్తున్నావు నువ్వు, నాకు అసలు ఈ పాయింట్ అర్థం కాల. పోలీస్ అయినా ఏదో కష్టపడి చెప్తున్నాను నీకు, నువ్వేమో నాకు తెలుసు, నాకు తెలుసా, తెలిస్తే చంపకుండా ఏం చేస్తున్నావు ఇంతసేపు నువ్వు. దీన్ని మళ్ళీ పార్ట్ టూకి సాగు చేశారు. ఓకే రైట్, సరే పార్ట్ టూకి మీరు అనుకున్నారు బాగానే ఉంది. పార్ట్ టూకి ఎవరన్నా మంచి రూత్లెస్ అంటే వాడిని చూసే చుచ్చుపోసుకునే రేంజ్లో ఉండాలి విలన్ అంటే, ముసలాయిని పెట్టావు మళ్ళీ దాంట్లో పిచ్చ కామెడీగా, ఏంటి అసలు ఇది టోటల్ క్రింజ్లా అనిపించింది అనమాట. లిటరల్ క్లైమాక్స్ ఇది, మీరు మీరు పార్ట్ టూకి వెళ్దాం అని చెప్పేసి మీకు ఆల్రెడీ రిజల్ట్ అర్థమైపోయి ఉండేది, కంప్లీట్లీ ఫ్లాప్ మూవీ అని చెప్పేసి దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఒక్కవేళ ఇంకా పార్ట్ టూ తీయాలంటే మటుకు ఇలాంటి అనవసరమైన స్క్రీన్ ప్లే, అనవసరమైన ఫ్లాష్ బ్యాక్ ఇవన్నీ మళ్ళీ పెడతానంటే మటుకు అసలు ఇంక తీరలేండి. ఆబ్వియస్లీ ఇంకా ఫస్ట్ పార్ట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి సెకండ్ దానికి ఎవరు పోరు ఇంకా, సో అదండి. అండ్ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే జస్ట్ టైంపాస్గా వెళ్ళి చూడండి మటుకు చూడొచ్చు, అంత ఎంగేజింగ్గా అంత సాటిస్ఫైయింగ్ అయితే మీకు ఏమాత్రం ఉండదు. నన్ను అడిగితే కిలాడీ మూవీలో ట్విస్ట్కి ఇప్పుడు కూడా మనం దీంతో పోల్చుకుంటే మటుకు అదే మీకు బాగా నచ్చింది, ట్విస్ట్ అంతలా ఉండిద్ది దీంట్లో మీకు అంత సాటిస్ఫైయింగ్ ఉండదన్నమాట. అదైతే అసలు ఎవరు కూడా ఊహించలేదు, ఇదైతే మీరు కొంచెం ఊహిస్తూనే ఉంటారనమాట. అండ్ దిస్ మూవీ గోస్ ఫర్ ది కంప్లీట్లీ సిల్వర్ స్టార్, అబ్సల్యూట్లీ ఫ్యామిలీ వాచబుల్, దెర్ ఇస్ నో అబ్జెక్షన్. అండ్ ది బీజం బాగానే ఉంది, బట్ కొన్ని కొన్ని సీన్స్లో అదే రిపీట్ చేశారు, కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. అండ్ మన డైరెక్టర్ గారు అయితే కంప్లీట్లీ డిసప్పాయింట్ మ్యాన్, అసలు ఏమాత్రం 100% సాటిస్ఫాక్షన్ అయితే లేదు. మెయిన్లీ మన రవితేజ గారిని మటుకు 100% అసలు ఏమాత్రం యూటిలైజ్ చేయలేదు. సో దాట్స్ ఫర్ ది రివ్యూ ఆఫ్ రామారావు ఆన్ డ్యూటీ. అండ్ యెప్, దాట్స్ ఇట్. సబ్స్క్రైబ్ ఇఫ్ ఎంజాయ్ ఇట్ అండ్ ఐల్ క్యాచ్ యూ ఇన్ ది నెక్స్ట్ వన్.